హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం ప్రస్తుతం మంచిగా పాపులర్ అవుతున్న బాంబే చట్నీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. సో దానికోసం ముందుగా ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని శనగపిండి అంటాం కదా, సో శనగపిండిని ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. సో దీన్ని రంగు మారకుండా చిన్న ఫ్లేమ్ అంటే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో ఉండే పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. చిన్న మంట పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవటం వలన చట్నీకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవటం వలన. సో ఇంతకుముందు మనం చపాతీలోకి ఉల్లిపాయ కూర చేసుకునే వాళ్ళం కదా, సేమ్ అలాగే ఉంటుంది కానీ కొంచెం చిన్న చిన్న మార్పుల ద్వారా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ బాంబే చట్నీకి. సో అది ఎలాగో చూసేయండి. మరి దానికోసం ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? మరి సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఇది మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మళ్ళీ ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకోవాలి. సో ఆయిల్ అనేది మీ ఇష్టం అన్నమాట. నేను కర్రీకి ఎంత వేసుకుంటానో అంత వేసేసుకున్నాను. సో ఇప్పుడు పోపు దినుసులు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, శనగపప్పు ఇలా అన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు వేసేసుకొని మిర్చి అన్నీ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతాయి. ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు కొంతమందికి ఫ్లేవర్ అనేది నచ్చదు అంటారు, సో నేను లైట్గా వేస్తుంటాను. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటాను. మంచి కలర్ కోసం అండ్ ఇమ్యూనిటీ పవర్ కదా పసుపు చాలా మంచిది, సో కొంచెం పసుపు అండ్ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఉల్లిపాయలు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాస్ని యాడ్ చేసేసుకొని టమోటాస్ కూడా మంచిగా మగ్గేలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం మగ్గి మంచిగా కుక్ అయ్యాయి కదా, సో ఈ టైంలో టేస్ట్కి తగ్గ కారం, మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసేసుకోవచ్చు. సో యాజ్ పర్ టేస్ట్. అలాగే గరం మసాలా, మసాలా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను 1 టీ స్పూన్ వరకు మసాలా యాడ్ చేసేసుకున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను కదా, ఈ శనగపిండిలో వాటర్ అనేది 1 వంతు పిండి ఉంటే 3 వంతులు వాటర్ అనేది వేసుకొని బాగా పల్చగా చేసేసుకొని బీట్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా. సో ఇలా ఉండలు లేకుండా బీట్ చేసుకున్న తర్వాత నాకు అంతగా బీట్ చేయలేదన్నమాట, కొంచెం ఉండలు ఉండిపోయాయని చెప్పేసి ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ వాటర్ అన్ని వేసేసాను ఇలాగా. సో ఇక్కడ వాటర్ అనేది మనం కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి, పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నాకు ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనిపించింది. సో ఇలా ఇన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అనేది చూసుకుంటున్నాను అన్నమాట. మీ టేస్ట్ తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. సో
సాల్ట్ వేసేసుకొని ఇది బబుల్స్ వచ్చేలాగా కుక్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా చిక్కగా అయిపోయింది కుక్ చేసేటప్పుడు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని కుక్ చేసేసుకోవాలి. ఈ టైంలో నేను కొంచెం చల్లరక ఇంకా కొంచెం గట్టి పడుతుంది కదా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశానన్నమాట. సో మరీ గట్టిగా అయిపోతే అంత ఎమ్మీగా ఉండదు అనిపించింది. సో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్గా చేశాను కన్సిస్టెన్సీ. సో చల్లారినా కానీ ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవాలి. అండ్ ఇదొక్కటి మాత్రం వేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇదే ఇందులో ఇంపార్టెన్స్ అన్నమాట. లెమన్ వేయడం మర్చిపోవద్దు. పులుసు అనేది కంపల్సరిగా యాడ్ చేసేసుకుంటేనే ఈ చట్నీకి మరింత టేస్ట్ వస్తుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఒక్క దోశ తినేవాళ్ళు 4-5 దోశలు ఈజీగా తినేస్తారు. చాలా అంటే చాలా మంచి టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ టైప్ ఆఫ్ చట్నీస్ చేస్తే కమ్మగా తింటారన్నమాట, వంకాయ బెటరు. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ మంచి మంచి ఐడియాస్ని నాకు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ఇది దోశతోటి చపాతీతోటి సర్వ్ చేసేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎమ్మీగా ఎంతో రుచికరమైన ఈ బొంబాయి చట్నీని చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తిన్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుకుండా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.